హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలతో పాటు అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ఏరియాల్లో లేని కంపెనీ ఉండదు. ఇదే తీరులో నగరమంతటా విస్తరించేందుకు లుక్ ఈస్ట్ పాలసీని 5 ఏండ్ల కిందట ప్రభుత్వం తీసుకొచ్చినా పాలసీ ఆచరణలోకి రాలేదు. కానీ ఈ సిటీలో ఈ కంపెనీల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ బూమింగ్ కి పునాది అయింది. హైదరాబాద్ లో తూర్పు వైపు ఐటీ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఉప్పల్, పోచారం, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది. కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. హైటెక్ సిటీ లాంటి ఏరియాలతో పోలిస్తే లివింగ్ కాస్ట్ కూడా తక్కువే అయినా ఊహించిన రీతిలో ఐటీ కంపెనీలను తీసుకురావడం లేదు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సెక్టర్ ను కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్తూ దాంట్లో భాగంగానే లుకిస్ట్ పాలసీ పేరుతో వరంగల్ జాతీయ రహదారిని కూడా ఒక ప్రధాన ఐటీ ఇన్వెస్ట్మెంట్లకి హబ్ గా గుర్తిస్తున్నాము. దానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నామనేటువంటిది 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ ఆశించిన స్థాయిలో ఐటీ కంపెనీలు రాలేవని చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ మరియు మిగతా కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ కూడా అక్కడ ఐటీ సెట్స్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడం, దానితో పాటు కొత్త ఎస్సీ సెట్లు రాకపోవడంతో ప్రజలందరూ నిరుత్సాహంగా ఉన్నారు. సిటీ ఈస్ట్ సైడ్ రియల్ ఎస్టేట్ మాత్రం జోరందుకుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఐటీ కారిడర్ అవుతుందన్న ఉద్దేశంతో ఈస్ట్ సైడ్ స్థలాన్ని కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ తూతూ మంత్రంగానే ఐటీ కంపెనీల జాబితా ఉండడంతో ఇంకెప్పుడు ఐటీ కారిడర్ తెస్తారంటూ మండిపడుతున్నారు జనం. కేవలం భూములను అమ్మడానికి మాత్రమే ఈస్ట్ లుక్ పాలసీ తీసుకువచ్చారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కారిడర్ వస్తే ఇండ్ల కిరాయిలకు డిమాండ్ పెరుగుతుందని, కొత్త ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, వెంచర్లు పెట్టుకున్నా సరైన బిజినెస్ లేక అప్పులు పాలవుతున్నామంటున్నారు రియల్టర్లు. ఇప్పటికైనా కేటీఆర్ గారు ఏదైతే ఈస్ట్ లుక్ పాలసీ పేరుతోని ఇక్కడ కంపెనీలు వస్తాయని చెప్పినారో మరొక 6 నెలల్లో ఎన్నికలకు పోబోతున్నారు. మళ్ళీ వీటిని సాకుగా చూపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయకుండా మొట్టమొదటి 6 నెలల కాలం ఉంది. మొన్నటికి మొన్న యుఎస్ ట్రిప్లో దాదాపు 14,000 ఉద్యోగాలు తీసుకొచ్చినామని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈస్ట్ లుక్ పాలసీలు ఏదైతే అన్నజగుడని పెట్టారో, పోచారంని పెట్టారో, గట్కేశ్వర్ని పెట్టారో, మరి పర్టికులర్గా ఈ పిర్జాది కూడా బోడుపల్లిని పెట్టారో, ఈ ఐటీ కారిడార్ని చేసినామని చెప్తున్నారో, ఇక్కడ ఒక కంపెనీ రాలేదు, ఇప్పటికైనా ఒక కంపెనీ తీసుకొచ్చి మొట్టమొదటి ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఇప్పటికీ చెప్పుకోదగిన కంపెనీలు ఒక్కటి రాలేదు. కానీ భూముల ధరలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.